పండించే మల్బరీ పంట సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు రైతులను అధికారులు ప్రోత్సహించాలి. జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా. జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా 2 లక్షల మంది కూలీలకు పనులు కల్పించి జిల్లాను అగ్రస్థానంలో నిలిపాం. ద్వామపీడి చంద్రశేఖర్. సామాజిక దూరంతో పాటు మాస్కులు ధరించడంలో నిర్లక్ష్యం చూపుతున్న మ్యాంగో మార్కెట్ కూలీలు సిబ్బంది. కరోనా వైరస్ నివారణలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్న అధికార యంత్రాంగం. వార్తల్లోని వివరాలు. మల్బరీ పంట సాగు విస్తీర్ణం పెంచేందుకు రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా పేర్కొన్నారు. మంగళవారం స్థానిక జిల్లా సచివాలయంలో జిల్లా కలెక్టర్ జిల్లాలోని విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ మరియు విలేజ్ సిరికల్చర్ అసిస్టెంట్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత నేడు వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగిందని ఇటీవల రైతు భరోసా కేంద్రాలు ప్రారంభమయ్యాయని ఈ కేంద్రాలకు సంబంధించి భూ సమస్యలు ఏదైనా ఉంటే సంబంధిత తహసీల్దారులతో మాట్లాడాలన్నారు. ఈ క్రాప్ బుకింగ్ అన్ని చోట్ల జరిగిందని గ్రౌండ్ నెట్ పంటలు వేశారా లేదా అని పరిశీలించాలని గ్రౌండ్ నెట్ సీడ్ పంపిణీ ప్రారంభమైందని రైతులకు ఎంత సీడ్ అవసరమో అందుకు సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ ను తయారు చేయాలని సూచించారు. మైక్రో ఇరిగేషన్ లో భాగంగా జిల్లాలో 35,500 హెక్టార్లు రిజిస్ట్రేషన్ చేయాలని ఇందుకు సంబంధించి సెక్రటరీయేట్ మండలాల వారీగా టార్గెట్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ టార్గెట్ ను అధికారులు రీచ్ కావాలని జిల్లాలో టమోటా మామిడి బోర్డు ఏర్పాటుకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపడం జరిగిందన్నారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ మార్కండేయులు మాట్లాడుతూ ఇటీవల జిల్లాలో రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని ఈ కేంద్రాలకు సౌకర్యాలు కల్పించాలని త్వరలో సంబంధిత కేంద్రాలకు ఎరువులు వస్తాయని తెలిపారు. అనంతరం వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ విజయ్ కుమార్ మాట్లాడారు. వరి కాకుండా డ్రై క్రాప్స్ సంబంధించిన వివరాలను గుర్తిస్తే ఆ విత్తనాలను సిద్ధం చేసుకునేందుకు వీలు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సచివాలయాల జిల్లా జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మం, పశు సంబంధక శాఖ జేడి వెంకట్రావు, ఆత్మ పీడి దొసాని తదితర అధికారులు పాల్గొన్నారు. ఏమేమి పెస్టిసైడ్స్ కావాలి, ఫర్టిలైజర్స్ కావాలి, ఇన్పుట్స్ కావాలి అని మీరు అసెస్ చేయాలి బ్రాండ్ వారీగా. అది ఆల్రెడీ ఓషన్ మీరు చెప్పిన ఉంటారు కదా, అందరికీ చెప్పిన ఉంటారు. అది ఒక ఇష్యూ. తర్వాత అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డ్స్ మండల స్థాయిలో తర్వాత డిస్ట్రిక్ట్ స్థాయిలో కూడా చేయడం జరుగుతుంది. దానికి కూడా మేము ఒక గైడ్లైన్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. విత్ ఇన్ ఎ వెరీ షార్ట్ పీరియడ్ గైడ్లైన్స్ వచ్చిన వెంటనే మేము దాన్ని మేము చేయడం జరుగుతుంది. తర్వాత ఈ మనకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అగ్రికల్చర్ సంబంధించి గ్రౌండ్ నట్స్ ఎవరికైతే మనం డిస్ట్రిబ్యూషన్ చేశామో వారందరూ కూడా గ్రౌండ్ నట్ వాడారా లేదా అనేది కరెస్పాండింగ్ అగ్రికల్చర్ ఆఫీసర్ చెక్ చేసుకోవాలి. కరెస్పాండింగ్ అగ్రికల్చర్ అండ్ లైట్ డిపార్ట్మెంట్ హెడ్స్ చెక్ చేసుకోవాలన్నమాట. మీరు క్షేత్రస్థాయిలో మీరు పనిచేసిన ఉంటారు, గ్రామ సచివాలయ స్థాయిలో ఓరియంటెడ్ జాబ్. యాజ్ ఆఫ్ నౌ మీకు ఇంపార్టెంట్ యాక్టివిటీ అంటే మొబిలైజేషన్, మోటివేషన్ చేయాలన్నమాట. ఆల్ మీరందరినీ కూడా విల్ బి ఆస్క్డ్ టు ప్రొక్యూర్ అండ్ ప్రొవైడ్ మార్కెటింగ్ ఫెసిలిటీస్ అట్ ద విలేజ్ లెవెల్, సెక్రటేరియట్ లెవెల్లోనే చేయాల్సి వస్తుంది. ఇప్పటికే మీరందరూ కూడా మార్కెట్ యాప్ ఎంటర్ చేస్తున్నారు. మార్కెట్ ఇంటెలిజెన్స్ యాప్, సిఎం యాప్ ఏదైతే ఉందో దాని అందరూ వాడి అప్డేట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా ఒక రోజులోనే 2,14,000 మందికి ఉపాధి కూలీ పనులు కల్పించడం ద్వారా చిత్తూరు జిల్లా నీటి యాజమాన్య సంస్థ రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది. రానున్న రోజుల్లో 3,00,000 మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా జిల్లా నీటి యాజమాన్య సంస్థ కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడారు. జిల్లాలో ఉపాధి పనులు వేగంగా సాగుతోందని, పనులు లేకుండా ఎవరూ ఖాళీగా ఉండకూడదనే సంకల్పంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి పథకం ద్వారా పనులను అమలు చేస్తోందని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి జిల్లాలకు వచ్చిన జిల్లావాసులకు ఉపాధి కల్పించడం లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. పనుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 24 గంటల్లో జాబ్ కార్డులు మంజూరు చేసి
పనులు కల్పిస్తామన్నారు. ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వారికి వెంటనే జాబ్ కార్డు మంజూరు చేస్తామని, కాగా రోజుకు 3 లక్షల మందికి ఉపాధి పనులు కల్పించడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇందుకోసం మహిళా సంఘాలను భాగస్వామ్యం చేయనున్నామని, త్వరలో 8,000 హెక్టార్లలో ఉద్యానవన పంటల సాగు పనుల కోసం లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఉపాధి నిధులతో లేఅవుట్లు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆర్బీకేస్ రైతు భరోసా కేంద్రాలు కట్టించడానికి శాంక్షన్లు ఇవ్వడం జరిగిందండి. దాని వాటి పనులు కూడా ప్రారంభమై యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. కూలీలకు ముఖ్యంగా ఎక్కువ వేజ్ ఇంటెన్సివ్ ఉండే పనులే కల్పిస్తారండి. ఫీల్డ్ ఛానల్ సప్లై ఛానల్ డీసెక్టింగ్ చేయడం, ఫామ్ పాండ్, ఫిష్ పాండ్స్, డగౌట్ పాండ్స్, ముఖ్యంగా వాటర్ కన్జర్వేషన్ యాక్టివిటీస్ ఉండే వర్క్సే చేస్తారు ఎక్కువ. ఇంకా డీసిల్టింగ్ ఆఫ్ ఇరిగేషన్ ట్యాంక్స్, బన్ స్ట్రెంథనింగ్, ఇట్లాంటి వర్క్స్ అన్ని చేస్తారు. లేబర్తో చేయలేనటువంటి పనులు ఏమైనా ఉంటే అవి నరేగాలో టేకప్ చేయాలి. వేరే అదర్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ వాళ్ళు ఎవరైనా చేస్తారు. ఇరిగేషన్ ఫీల్డ్ ఛానల్స్ ఏమైనా ఉంటే అవి లేబర్తో చేయగలిగే పనులు అయితేనే నరేగాలో MGNRE స్కీమ్లో చేస్తారు. అది ఖచ్చితంగా మిషన్తోనే చేయగలము అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ టేకప్ చేస్తారు. చేయనటువంటి పని ఏమైనా ఉందంటే అది నరేగాలో చేయాలి, అది వేరే డిపార్ట్మెంట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సప్లై ఛానల్స్ కానీ ఎంఐ టైమ్ హౌస్ సైట్స్ మాత్రమే నరేగాలో చేస్తారు. లేబర్ కాకుండా మిషన్తో పెట్టుకుని చేయాల్సిన పనులు అయితే హౌసింగ్ డిపార్ట్మెంట్లో చేస్తారు. సార్, ఈ స్కీమ్లో సాగిన పనులు విలేజ్ సెక్రెట్ బిల్డింగ్స్ అని అవి మళ్ళీ స్టార్ట్ చేశారు. మొత్తం సిమెంట్ కూడా సెంట్రలైజ్ ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ సిమెంట్ మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్తో మాట్లాడి చాలా తక్కువ ప్రైస్ సిమెంట్ ఇప్పిస్తున్నారు. ఆ సిమెంట్ యూనిట్ పెట్టడం జరిగింది. వచ్చి పనులు కూడా స్టార్ట్ అయ్యాయండి. ఇప్పుడు ఈ కరోనా వల్ల ఆగిపోయిన విలేజ్ సెక్రెట్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఇమీడియట్ స్టార్ట్ చేశారు. గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది. చిత్తూరు మ్యాంగో మార్కెట్ మరో కోయంబేడు మార్కెట్ కానుందా? సామాజిక దూరంతో పాటు మాస్కులు ధరించడంలో అటు ప్రజలు ఇటు మ్యాంగో మార్కెట్లో పనిచేస్తున్న సిబ్బంది చేపడుతున్న నిర్లక్ష్యం చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. మామిడి సీజన్ కావడంతో నిత్యం రద్దీగా ఉన్న మ్యాంగో మార్కెట్లో అధికారుల నిర్లక్ష్యం కరోనా వైరస్ కు స్వాగతం పలికేలా ఉంది. కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తున్న మృత్యుఘోష. వైరస్ దాటికి అగ్ర రాజ్యాలు సైతం కుప్పకూలిపోయింది. భారత్ లోను వైరస్ విలయతాండవం చేస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించి ప్రజలంతా స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించింది. సుమారు 60 రోజుల పాటు ప్రజలు స్వీయ నిర్బంధం పాటించారు. అయినా దేశంలో వైరస్ మాత్రం కరోనా ఉధృతి ఆగలేదు. ఇక ఏపీలో వైరస్ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ప్రవాస భారతీయుల ద్వారా సంక్రమించిన వైరస్ క్రమంగా ఢిల్లీ జమాత్, కోయంబేడు మార్కెట్ పుణ్యమాని, భారతదేశంలో ఇప్పటికే 2 లక్షల చేరువలోకి వైరస్ చేరుకుంది. ఇక ఏపీలో 3,300 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా చిత్తూరు జిల్లాలో 297 కేసులతో 4వ స్థానంలో ఉంది. జిల్లాలో నమోదైన కేసుల్లో సింహభాగం ఢిల్లీ జమాత్, కోయంబేడు మార్కెట్ నుంచే సంక్రమించాయి. ఇకపోతే తాజాగా ప్రభుత్వం లాక్డౌన్ 5.0లో సడలింపులు ఇచ్చింది. స్వీయ నిర్బంధంలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా రోడ్డుపైకి వస్తున్న తరుణంలో కేసులు ఇంకా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో చిత్తూరు మ్యాంగో మార్కెట్ యార్డ్ కరోనా వైరస్ వ్యాప్తికి ఆతిథ్యం ఇచ్చేలా కనిపిస్తోంది. వైరస్ కట్టడికి పాటించాల్సిన కనీస నియమాలు కూడా ఇక్కడ ఎవరూ పాటించడం లేదు. వ్యాపారుల నుంచి వినియోగదారుల వరకు ఎవరూ ఇక్కడ సామాజిక దూరం పాటించడం లేదు. మాస్కులు అసలే ధరించడం లేదు. ఇక శానిటైజర్ల విషయం చెప్పనక్కర్లేదు. నిత్యం రద్దీగా వ్యాపారం జరిగే మ్యాంగో యార్డ్ కనీస శుభ్రత లేకపోవడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. పన్నుల రూపంలో వేలాది రూపాయలు వసూలు చేస్తున్న మార్కెట్ కమిటీ యార్డులో ఎలాంటి సౌకర్యాలు కనిపించడం లేదు. వ్యాపార దుకాణాల్లో పైరవీలు పాల్పడడం తప్ప ప్రజల ఆరోగ్యంపై ఏమాత్రం చిత్తశుద్ధి చూపించడం లేదు. మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి మాటలను ఇక్కడ అసలు ఎవరూ పట్టించుకోవడం లేదు. మార్కెట్ కార్యదర్శి ఏ నిర్ణయం తీసుకున్నా కమిటీ సైతం కట్టుబడి ఉండే పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాంగో యార్డ్ లో కరోనా వైరస్ వ్యాప్తి చెందితే మరో కోయంబేడు మార్కెట్ కావడం మాత్రం తథ్యం. ఇకనైనా జిల్లా యంత్రాంగం మ్యాంగో యార్డుపై ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మార్కెట్ కమిటీ యార్డ్ చిత్తూరు చైర్మన్ కృష్ణారెడ్డి ఈరోజు మార్కెట్ మ్యాంగో స్టార్ట్ అయ్యి 2 రోజులు అయింది. 2 రోజుల నుంచి
మామిడికాయలు కొద్ది కొద్ది ఒకటి రెండు షాపులు తెరిచి కొంచెం కొద్దిగా మామిడికాయలు వస్తున్నాయి. కాబట్టి ఈ మామిడికాయల మండీలో ఈ కరోనా సమయంలో ఉండవలసిన పద్ధతి ప్రకారం లేబర్ని అంతా తీసుకొచ్చి ఆశా వర్కర్ ద్వారా టెస్ట్ చేసుకొని వచ్చి వాళ్ళ వాళ్ళ మండీలో వాళ్ళ లేబర్ను వాళ్ళందరూ అప్రమత్తం చేసి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి దూరం డిస్టెన్స్ దూరం మెయింటైన్ చేసి అక్రమంగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. కాబట్టి మేము కూడా మా సిబ్బంది అందరూ కలిసి వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి ఇట్లా దూర దూరంగా పాటించాలా, మూడు అడుగులకు ఒక్కొక్క మనిషి మూడు అడుగులు దూరం పాటించి బిజినెస్ చేసుకోవాలా, వచ్చేవాళ్ళు కానీ మాటక రైతులు కానీ ఇట్లా బిజినెస్ మ్యాన్ కానీ అందరూ తగు చర్యలు తీసుకుంటాడు మా ఆఫీస్ తరఫున మా కమిటీ వాళ్ళు అందరూ చేరి మేము ప్రతిరోజు మా ఆఫీస్లో కూర్చొని ఎట్లా మాడికాయలు శానిటైజర్ పెట్టమని చెప్పినాము అది పెట్టినారు, ఇంకా స్ప్రే చేస్తున్నారు. ఇక్కడ గేట్ కాడ ఒక మనిషి ఉంది, ప్రతి ఒక్కరికి వచ్చే వాళ్ళకంతా స్ప్రే చేసి లోపలికి ఆహ్వానించి ఈ పద్ధతి ప్రకారం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మామిడికాయలు రేటు తోటపూర వచ్చి 13,500 రేట్ ఉంది, ఇంకా బేర్నిషా వచ్చి 30,000 రూపాయలు ఉంది టన్ను, ఇంకా కాళేపాడు వచ్చి 30,000 రూపాయలు, ఇంకా కాళేపాడు 13,000 పులేరా పులేరా 13,000 అందరమ్మని అందరినీ కూర్చొని పెట్టుకొని శానిటైజర్ పెట్టాలా, స్ప్రే పెట్టాలా, మాస్కులు వేయాలా, వచ్చిన లేబర్ని అంతా టెస్ట్ చేసి మళ్ళీ ఆయనకి రావాలా అంటే ఆ పద్ధతి ప్రకారం పెట్టినాము. అందరూ మాస్కులు వేసుకుంటూ ఉన్నారు, ఇంకా కొంతమంది లేని వాళ్ళు వేసుకున్న వాళ్ళు కూడా మేము సజెషన్ ఇస్తున్నాము, కాబట్టి వాళ్ళు కూడా ఇంకా కంపల్సరీగా మాస్కులతోనే పనిచేస్తారు, ఏమీ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా చిత్తూరు నగరంలోని 14 పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు అన్ని చర్యలు చేపడుతున్నామని చిత్తూరు నగర కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా నాడు నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, ఇందులో భాగంగా చిత్తూరు నగరంలోని నగరపాలక పాఠశాలల్లో పిల్లలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి ఆంగ్ల విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసిన నేపథ్యంలో జూన్14వ తేదీలోగా మొదటి విడత కార్యక్రమం పూర్తి చేసేందుకు అన్ని చర్యలు చేస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలు ప్రారంభమయ్యేలోగా పూర్తి స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించనున్నామని స్పష్టం చేశారు. స్కూళ్ళలో అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలను కల్పించి ఒక మంచి మోడల్ స్కూల్స్గా తీర్చిదిద్దేకి రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడు అనేటువంటి పథకంలో స్కూల్స్ని మోడర్నైజ్ చేసేకి శ్రీకారం చుట్టినటువంటి సంగతి అందరికీ తెలిసింది. అందులో భాగంగా మొదటి సంవత్సరం మనకి మొదటగా 9 స్కూల్స్ని చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో నాడు నేడు ప్రోగ్రాం కింద సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే కొన్ని జిల్లాల్లో కొన్ని టౌన్స్లో అంటే ఈ కరోనా కారణంగా అక్కడ రెడ్ జోన్స్ ఎక్కువగా ఉండి అక్కడ వర్క్ చేయడానికి వీలు కానటువంటి నేపథ్యంలో గుంటూరు విజయవాడ కర్నూలు లాంటి చోట వాటిని చేయగలిగినటువంటి కొన్ని మున్సిపాలిటీస్కి అలాట్ చేశారు. ఆ రకంగా మనకి ఇంకొక 5 స్కూల్స్ని అదనంగా ఈ సంవత్సరం నాడు నేడు కింద శాంక్షన్ చేయడం జరిగింది. టోటల్గా 14 స్కూల్స్ మన చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఈ ఇయర్ నాడు నేడు ప్రోగ్రాం కింద సెలెక్ట్ కావడం జరిగింది. అందులో భాగంగా మొదట ఫేజ్లో సెలెక్ట్ చేసినటువంటి 9 స్కూల్స్ మనకి ప్రోగ్రెస్ వర్క్స్ అన్నీ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. వీటన్నింటిని కూడా జూన్15 నాటికి కంప్లీట్ చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకొని పనిచేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఏవైతే అదనంగా మళ్ళీ ఈ సంవత్సరం ఇంకొక 5 స్కూల్స్ని సెలెక్ట్ చేశారో వాటికి సంబంధించి కూడా ఎస్టిమేట్స్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి. నిన్నటి రోజునే ఎస్టీఎంఎస్ సైట్లో అప్లోడ్ చేశాం. వీటిని కూడా జూన్ ఎండింగ్ కల్లా ఈ స్కూల్స్లో కూడా కొత్తగా మనకు సెలెక్ట్ కావడినటువంటి 5 స్కూల్స్లో కూడా వర్క్స్ అన్నీ కూడా జూన్ ఈ మాసాంతానికల్లా కంప్లీట్ చేసే విధంగా ఇంజనీరింగ్ అధికారులని అలాగే ఎమ్యూనిటీ సెక్రటరీస్ని కూడా గేరప్ చేసి చర్య తీసుకోవడం జరుగుతుంది.
పదవ తరగతి పరీక్షలలో మెరుగైన ఫలితాలను సాధించడమే లక్ష్యంగా విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కుష్బు కోటారి తెలిపారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. వచ్చే నెల 10వ తేదీ నుండి ప్రభుత్వం 10వ తరగతి పరీక్షలను నిర్వహించడానికి చర్యలు చేపట్టిందని, పరీక్షల కోసం విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి ఇళ్ల వద్దనే వారిని చదివిస్తున్నామని తెలిపారు. ప్రతి వస్తు గృహాల వార్డెన్లను విద్యార్థులను పర్యవేక్షించే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది మెరుగైన ఫలితాలను తీసుకురావడానికి ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రస్తుతం సెలవుల కారణంగా వస్తు గృహాలలో చిన్న చిన్న మరమ్మతులను చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. ప్రభుత్వం నుంచి నిధులు వచ్చిన వెంటనే విద్యా సంవత్సరం ప్రారంభంలోపు మరమ్మతు పనులు పూర్తి చేస్తామని, జగనన్న విద్యా దీవెన పథకం కింద విద్యార్థులకు అందాల్సిన ఉపకార వేతనాలను పూర్తి స్థాయిలో చెల్లించామని తెలిపారు. సాంకేతిక కారణాల వలన కొంతమంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అందలేదని త్వరలోనే సెక్రటరియేట్ అధికారులతో సంప్రదించి వారికి కూడా అందే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పిల్లలు కూడా ఎగ్జామ్స్ స్టార్ట్ జూలై 10 నుంచి అవుతున్నాయి అంటున్నారు. మా హెచ్డబ్ల్యూఎస్ ద్వారా వాళ్ళని కూడా మోటివేట్ చేసి పరిశీలి చేయిస్తున్నాం. వాళ్ళు ఇప్పుడు ఎలా చదువుతున్నారు ఏంటి అన్నట్టు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా అంతా క్లియర్ చేయడం జరిగిందండి. మొత్తం అరియర్స్ కూడా ఇవ్వడం జరిగింది. జగనన్న విద్యా దీవెన యూనివర్సిటీ దీవెన కింద 4 లాస్ట్ ఇయర్ మొత్తం క్లియర్ చేయడం జరిగింది. కొన్ని ఇష్యూస్లో కొంతమంది స్టూడెంట్స్ కారణాల పెండింగ్లో ఉన్నాయి. కొంతమంది వాళ్ళని కూడా ఇప్పుడు చూస్తున్నాం ఏ లెవెల్లో వాళ్ళు పెండింగ్లో ఉన్నారు. సెక్రటరియేట్లో చిన్న చిన్న ఇష్యూస్ వాళ్ళవి ఉండడం వల్ల క్లియర్ అవ్వలేదు. అవి కూడా పరిశీలి చేసేసి అవన్నీ సర్టిఫికేట్స్ తగిన సర్టిఫికేట్స్ వాళ్ళు సచివాలయ స్టాఫ్కి ఇస్తే అక్కడ ద్వారా కూడా పెండెన్సీ క్లియర్ చేసి వాళ్ళకి వచ్చేటట్టు చేస్తామండి. మెయిన్గా ఎడ్యుకేషన్ అండ్ మెను మీదే దృష్టి సారిస్తాం. ఏబీసీడబ్ల్యూఎస్ని వాళ్ళని కూడా పర్టికులర్గా హాస్టల్ టు హాస్టల్ బార్డర్ టు బార్డర్ ఫోకస్ చేయిస్తాం. డెవలప్మెంట్ మీద దృష్టి సారిస్తాం. లేదు, మనకు స్కూల్స్ ఆగస్ట్ 3 నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ హాస్టల్స్ ఏ రకంగా స్టార్ట్ చేస్తాం అనేది ఇంకా గవర్నమెంట్ నుంచి రాలేదు. ఆ గైడ్లైన్స్ వచ్చాక తదుపరి ఎలా చేయాలో ఆ రకంగా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేస్తామండి. జిల్లాలో రానున్న వర్షాకాలంలో సామాజిక అటవీ శాఖ ఆధ్వర్యంలో భారీ ఎత్తున చెట్లు నాటాలని, మండలానికి 2 లక్షలు టార్గెట్ గా పనిచేయాలని, ఇందులో అన్ని శాఖల వారితో పాటు వాలంటీర్లను కూడా ఇన్వాల్వ్ చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సామాజిక అటవీ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 20 సూత్రాల ప్రణాళిక ప్రకారం జిల్లాలో 16,000 హెక్టార్లలో చెట్లను నాటాలని టార్గెట్ గా పెట్టారని, దీనికి సంబంధించి అటవీ శాఖ భూముల్లో 2,289 హెక్టార్ల ఉద్యానవన మరియు సిరికల్చర్ సంబంధించి 16,000 హెక్టార్లలో చెట్లను నాటాలని టార్గెట్ గా పెట్టారని తెలిపారు. అలాగే ఇటీవల పైలట్ ప్రాజెక్ట్ కింద మన ఊరు మన పరిశుభ్రత కార్యక్రమాన్ని తీసుకున్నామని, ఇందులో తూర్పు ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. సత్యవేడు శ్రీకాళహస్తి నియోజకవర్గాలలో గల మొత్తం 22 గ్రామ పంచాయతీలను మొదటగా తీసుకుని అక్కడ చెట్లు నాటే కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని అధికారులకు సూచించారు. జిల్లాలో మొత్తం 16,431 హెక్టార్లలో చెట్లు నాటాలని, ఇందులో పూలకు సంబంధించిన చెట్లతో పాటు మామిడి జామ దానిమ్మ చెట్టు కూడా ఉంటే మంచిదని, ప్రజలకు ఆహ్లాదంతో పాటు ఆదాయం కూడా ఇచ్చే విధంగా ఉంటాయని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తాతో పాటు అసిస్టెంట్ కలెక్టర్ విష్ణు చరణ్, డిఎఫ్ఓ నరేంద్రన్, శ్రీనివాసులు, జెడ్పీ సిఇఓ కోదండరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి జన్మదిన వేడుకలను చిత్తూరు నగరంలోని తపోవనం రుద్రాశ్రమంలో బీజేపీ నాయకులు వృద్ధుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు జయకుమార్ మాట్లాడుతూ పారిశ్రామికవేత్తగా రాజ్యసభ సభ్యుడిగా ప్రజలకు విశేష సేవలందించిన సుజనా చౌదరి జన్మదిన వేడుకలను వృద్ధుల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. సుజనా చౌదరి చేసిన సేవలు నేటి యువతకు ఆదర్శమని, అలాంటి మహోన్నత వ్యక్తికి దేవదేవుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. బీజేపీ పార్టీ 6 ఏళ్ల పాలనలో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేపట్టిందని, కరోనా కష్టకాలంలో సైతం చిత్తూరు బీజేపీ శ్రేణులు చేపట్టిన అన్నదానం పంపిణీ
తదితర సేవా కార్యక్రమాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వెంకటేష్ గురుగణేష్ రామమూర్తి తదితరులు పాల్గొన్నారు. प्रीतम नायक भारतीय जनता पार्टी राज्यसभा सभ्यु सुजना चौधरी गारी जन्मदिन वारी जन्मदिन पुरस्कुनी मन चित्तूर नगर में तपोवन गल वृद्धाश्रम वृद्धुक केक रोटे पलू पंपणी चेयटम जरूरत सुजना चौधरी गारु साधारण सेवा कार्यक्रम चाला मुंदुंटार पारिश्रामिकवेत्त राज्यसभा सभ्युडिगा भारत देशानिकी समाजानिकी चाला सेवलु अंदिस्तुन्नारु वारिकी मरिंत शक्ति सामर्थ्यालु इव्वालनि चेप्पि वारु विस्तृतंगा प्रजलकी समाजानिकी सेव चेयालनि అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న జిల్లా 104 మేనేజర్ పై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ 104 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా 104 ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు చైతన్య మీడియాతో మాట్లాడారు. జిల్లాలో 104 మేనేజర్లుగా విధులు నిర్వహిస్తూ అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని దీనిపై గతంలో జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసే విధంగా జాయింట్ కలెక్టర్ ఆదేశాలను జారీ చేశారని తెలిపారు. గతంలో 104 లో పనిచేస్తున్న సిబ్బంది విధుల నుంచి వెళ్లిపోయినా వారు విధుల్లో ఉన్నట్లుగానే అటెండెన్స్ సృష్టించి 4 నెలల జీతం 180,000 రూపాయలను మేనేజర్ కాజేయడం జరిగిందని దీనిపై ఉన్నతాధికారులకు సాక్ష్యాధారాలతో సహా యూనియన్ ద్వారా సమర్పించడం జరిగిందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి 104 మేనేజర్ పై కఠిన చర్యలు తీసుకొని విధుల నుండి తొలగించాలని లేని పక్షంలో దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 104 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు ప్రదీప్ రెడ్డి రమేష్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.